वेलकम टू अवर चैनल एजुकेशनल पार्ट। ईरोज मनम 2019 एसजीटी पेपर लो वच्चिना चक्रवड्डी सूत्रमुनकु संबंधिंचिन लेक्कलनु चेप्पुकुंदाम। 18/1/2019 सेशन 1 सेशन 2 लो वच्चिनवि डिस्कस चेद्दाम। ओके, फस्ट ఒక గ్రామ జనాభా 18,750। ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% గుర్తించబడింది। అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అని అడుగుతున్నారు। దీనిని మనం ఫార్ములా లేకుండా ఈ విధంగా చేయాలి అనేది చూద్దాం। ఓకే, గ్రామ జనాభా ఎంత ఇచ్చారు 18,750। ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు 8% సంవత్సరానికి, అంటే 100కి 8 పెరుగుతున్నారు। అయితే 18,750 కి ఎంత మంది పెరుగుతారు, అంటే ఈ విధంగా చేయాలి 18,750 ఇంటూ 8 బై 100 చేయాలి। అప్పుడు 100 కి 8 గురు పెరుగుతుంటే 18,750 కి ఎంత మంది పెరుగుతారు అనేది వస్తుంది। ఓకేనా, ఇప్పుడు దీనిని సింప్లిఫికేషన్ చేద్దాం। 00 క్యాన్సిల్ చేద్దాం, ఇది 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 25 సార్। అలాగే ఇది 375 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది। ఇప్పుడు మళ్ళీ 28 క్యాన్సిల్ అవుతుంది, 4 2 8। సో ఇప్పుడు ఎంత వచ్చింది, 375 × 4 వచ్చింది। దీన్ని చేస్తే ఏమొస్తుంది, 1500 వస్తుంది। అంటే 100 కి 8 గురు పెరుగుతుంటే సంవత్సరానికి 18,750 కి ఎంత మంది పెరుగుతున్నారు, 1500 మంది పెరుగుతున్నారు। అంటే దీన్ని యాడ్ చేసుకోండి, దీనికి 18,750 + 1500 అంటే ఏమొస్తుంది, 20,250 వస్తుంది। ఇది ఒక సంవత్సరంలో ఇంత మంది వచ్చారు। వీళ్ళు ఏమ అడుగుతున్నారు, 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని అడుగుతున్నారు। ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 100 కి ఎంత మంది పెరుగుతున్నారు, 8 మంది పెరుగుతున్నారు। అలాగే 20,250 కి ఎంత మంది పెరుగుతారు, ఇప్పుడు చూడండి 100 కి 8 గురు పెరుగుతుంటే 20,250 కి ఎంతమంది పెరుగుతారు, 20,250 × 8/100 చేయాలి। ఇది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఇది 5 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది, 25 10 వస్తుంది। అలాగే ఇది ఏమవుతుంది, 405 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది। అలాగే మళ్ళీ 8 క్యాన్సిల్ అవుతుంది, 2 లో 4 టైమ్స్. ఇప్పుడు ఏమొచ్చింది, 405 × 4 వచ్చింది। దీన్ని చేస్తే ఏమొస్తుంది, 1620 వస్తుంది। ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత ఎంత జనాభా వచ్చారు, దీనికి ఒక సంవత్సరం తర్వాత ఉన్న జనాభాకి ఇప్పుడు ఎంత మంది పెరిగారు, రెండో సంవత్సరంలో 1620 మంది పెరిగారు। దీన్ని యాడ్ చేశారనుకోండి, వచ్చేదే మన ఆన్సర్ అవుతుంది। ఇప్పుడు చూడండి, దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 21,870 వస్తుంది। ఇది చక్రవడ్డీ సూత్రంని ఉపయోగించని కూడా చేయొచ్చు। మనం ఏం చేసామనేది మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఇచ్చింది ఒక గ్రామ జనాభా ఇచ్చారు, అలాగే ఏం అడుగుతున్నారు వాళ్ళు, అలాగే మనకి ఇచ్చింది పెరుగుదల రేటు అంటే ఆర్ ఇచ్చారు, అలాగే వాళ్ళు మనల్ని అడిగింది 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని అడుగుతున్నారు। పెరుగుదల రేటు 8% అంటే ఏంటి, 100కి 8 మంది పెరుగుతున్నారు అని అర్థం। అంటే 18,750కి ఎంతమంది పెరుగుతారు, ఇక్కడ సంవత్సరానికి అని ఇచ్చారు, అంటే మనకి ఇక్కడ వచ్చేది సంవత్సరానికి అవుతుంది। సో ఓకేనా, ఇప్పుడు చూడండి 100కి 8 మంది పెరుగుతుంటే 18,750కి ఎంతమంది పెరుగుతారు, దాన్ని మనం ఎలా వేసుకోవాలి, 18,750 × 8/100 వేసుకోవాలి। అప్పుడు మనకు వచ్చేది ఏంటి, ఒక సంవత్సరంలో ఇంతమంది పెరిగారు, అంటే దీనికి అసలు మనకి ఇచ్చిన జనాభాకి దీనిని యాడ్ చేసుకోండి, అప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఉన్న జనాభా వస్తుంది। మనల్ని ఏం అడిగారు, 2 సంవత్సరాల తర్వాత అని అడుగుతున్నారు। సో మళ్ళీ మనం ఏం చేయాలి, దీనికి ఎంతమంది పెరుగుతారు అనేది చేయాలి। 100కి 8 గురు పెరుగుతుంటే ఒక సంవత్సరం తర్వాత ఉన్న జనాభాకి ఎంతమంది పెరుగుతారు, మళ్ళీ ఇక్కడ మనం ఎలా వేసుకోవాలి, 20,250 × 8/100 వేసుకోవాలి। వేసుకుంటే మనకి ఎంతమంది పెరిగారు, 1620, ఎక్కడ ఇది 2వ సంవత్సరంలో పెరిగిన వాళ్ళు, ఇది మొదటి సంవత్సరంలో పెరిగిన వాళ్ళు। ఓకేనా, అంటే ఇప్పుడు మొదటి సంవత్సరంలో ఇంతమంది పెరిగారు, అంటే మనకు మొత్తం ఎంత అయింది, 20,250 అయింది, దానికి 2వ సంవత్సరంలో పెరిగిన దాన్ని యాడ్ చేశారనుకోండి 2 సంవత్సరాల తర్వాత ఉన్న జనాభా మనకు వస్తుంది। ఇదే లెక్కను మనం ఫార్ములా యూజ్ చేసి ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం। ఫార్ములా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు p × 1 + r / 100
హోల్ పవర్ ఎన్. ఇప్పుడు పి అంటే ఏంటి? పి అంటే వాళ్ళు అసలు మనకిచ్చిన జనాభా 18,750. ఇది చక్రవడ్డీకి సంబంధించిన ఫార్ములా. కానీ మనం దీనికి ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇది చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించుకుని చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆర్ ఎంత ఇచ్చారు? 8%గా మనకిచ్చారు. ఎన్ అనేది టైంను చెప్తుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ అని మనకి ఇచ్చారు కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు 2 సంవత్సరాల తర్వాత అనేది వస్తుంది ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేయడం ద్వారా. వీటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత? 18,750 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 8 బై 100, ఎన్ అంటే 2. ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలి? 18,750 వన్ ప్లస్ 8/100 అంటే ఏమొస్తుంది? 108/100 వస్తుంది. హోల్ స్క్వేర్ ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి, 18,750 ఇంటూ 108/100 ఇంటూ 108/100. దీనిని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది, 21,870 వస్తుంది. సింప్లిఫికేషన్ చేసి చూడండి. ఓకేనా? ఈ విధంగా సింప్లిఫికేషన్ చేయడం కన్నా మనం పై విధంగా చేయడం ద్వారా ఈజీగా అనిపిస్తుంది. సో కానీ మనం ఎన్ని ఇయర్స్ ఇచ్చారు అంటే అన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ రేట్ అనేది 1 ఇయర్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఇయర్స్ అంటే అన్ని టైమ్స్ ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకేనా? కానీ ఫార్ములా యూజ్ చేస్తే మనకు సింప్లిఫికేషన్ అనేది కష్టమవుతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడండి. ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచినా అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే ఎగురుతుంది. అయితే ఒక 125 మీటర్ల ఎత్తైన భవంతి పై నుంచి కిందకు వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు ఎగురుతుంది అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఒక 125 మీటర్ల ఎత్తు ఉన్న భవంతి పై నుంచి అంటే ఇక్కడ నుంచి ఒక బాల్ని విసురుతున్నారు కిందకి. ఇది ఎర్త్ అనుకోండి. ఇక్కడికి బాల్ని విసురుతుంటే అది ఏమవుతుంది? ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే ఎగురుతుందంట. కానీ ఇక్కడ ఎన్నిసార్లు ఎగిరింది? అది 2 సార్లు పైకి ఎగిరింది. అయితే ఎంత ఎత్తు ఎగురుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసినప్పుడు అది ఖచ్చితంగా ఫస్ట్ టైం నేల మీద పడుతుంది. నేల మీద పడి కొంచెం ఎత్తు ఎగురుతుంది. ముందర ఎగిరిన ఎత్తులో ఎంత ఎత్తు ఎగురుతుంది? 90%. ఇది మొత్తం 100% అనుకున్నాం అనుకోండి, ఇందులో 90% అంటే ఎంత ఎత్తు ఎగురొచ్చు? 90% అంటే ఇక్కడ వరకు ఫస్ట్ టైం. ఎన్నిసార్లు ఎగిరినది? 2 సార్లు. అంటే సెకండ్ టైం ఎక్కడ వరకు ఎగురొచ్చు? ఫస్ట్ టైం వేశారు, నేల మీద పడి ఎగిరింది, మళ్ళీ ఏమైంది? మళ్ళీ 2వసారి కూడా ఇందులో 90% అంటే ఇక్కడ వరకు ఎగరొచ్చు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ హైట్ ఎంత అని అడుగుతున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఎలా తీసుకోవాలి అంటే దీన్ని ఫస్ట్ ఇది 100% కింద తీసుకోండి మొత్తం ఎత్తుని. 100% అంటే ఏమవుతుంది? 125 మీటర్స్ అవుతుంది. ఇందులో 90% ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం ఎగిరింది, ఇది సెకండ్ టైం ఎగిరింది. ఫస్ట్ టైం ఇందులో 90% అంటే ఇందులో 90% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఎలా వస్తుంది? 90 × 125/100 అవుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? 9 × 25/2 వచ్చింది. ఇది చేస్తే ఏమొస్తుంది? 9 × 25/2 అంటే 112.5 మీటర్స్ వస్తుంది. అంటే ఇది ఏంటి? ఫస్ట్ నేల మీద పడింది, ఇందులో 90% అంటే ఇక్కడ వరకు ఎగిరింది. ఇది మనకు వచ్చింది, ఈ హైట్ వచ్చింది ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఈ హైట్ ఎంత వచ్చింది? 112.5 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఎలా ఎగురుతుంది? ఇందులో 90% ఎగురుతుంది. అంటే అప్పుడు దీనిని 100% కింద తీసుకోండి. అంటే ఏ విధంగా తీసుకుంటారు? ఇది 100% కింద. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది కదా, ఫస్ట్ టైం ఎంత హైట్ ఎగిరింది, దీనిని 100% కింద తీసుకోండి.
इंदो 90% क्यालकुलेट चेयाली मल्ली मनं 90% అంటే ఎంత అవుతుంది అప్పుడు మనకు వచ్చేది ఏమవుతుంది ఈ హైట్ వస్తుంది సెకండ్ టైం ఎంత ఎత్తు ఎగిరింది బాల్ అనేది వస్తుంది మనకి ఓకేనా దీని మనం ఎలా వేసుకోవాలి 90 × 112.5/100 ఇది క్యాన్సిలేషన్ చేయండి 00 క్యాన్సిల్ అవుతుంది ఇది 5 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి రెండు ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది 22.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 22.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడేమొచ్చింది 9 × 22.5/2 దీని వాల్యూ ఎంత వస్తుందంటే 101.25 మీటర్స్ వస్తుంది ఈ 101.25 ఏంటి సెకండ్ టైం ఎంత హైట్ ఎగిరింది బాల్ అనేది అంటే ఈ హైట్ అన్నమాట మనకు వచ్చింది ఇదే వాళ్ళు మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు ఇది మనం ఫార్ములా యూస్ చేయకుండా చేసాం అది ఫార్ములా యూస్ చేసుకుంటే ఏ విధంగా చేయాలనేది చూద్దాం फार्मूला चूड़ी एज ईक्वल टू पी इंटू 1 + r/100 होल पावर एन इकड़ पी अंटे पी अंटे 125 मीटर्स फार्मूला मनम चक्रवर्ती यूज उठा इप्पुडु चूड़ी पी अंटे 125 मीटर्स आर् रेट इकड़ रेट अंटे इकड़ प्रती सारी मुंदर एगिरिन एत्तुलो 90% अनिच्चारु अंटे 90% अंटे एंत तग्गुतुंदि 100% लो 10% तग्गुतुंदि सो मनं आर् अनेदि -10 किंद तीसुकोवालि -10 एंदुकु तीसुकुंटाम अंटे वाळ्ळु प्रतिसारी बाल एगिरिन प्रतिसारी मुंदर एगिरिन एत्तुलो 90% मात्रमे एगुरुतुंदि अंटारु अंटे 10% तग्गुतुंदि सो दानिनि मनं आर् किंद तीसुकोवालि आर् इज़ ईक्वल टू -10 एंदुकु तीसुकुंटाम अंटे तग्गुतुंदि काबट्टि -10 किंद तीसुकोवालि ओकेना ఇప్పుడు n ఎన్ని టైమ్స్ ఎగిరింది బాల్ అనేది 2 టైమ్స్ సో n is equal to 2 అని తీసుకోవాలి ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది a is equal to p అంటే 125 1 plus r అంటే -10 తీసుకున్నా by 100 హోల్ పవర్ n అంటే 2 ఓకేనా 125 1 plus of minus అంటే -10/100 होल स्क्वेर 125 1 − 10/100 अंटे एमवुतुंदी 90/100 अवुतुंदी 90/100 होल स्क्वेर दीन्नि मनं एला रासुकोवाली 125 इंटू 2 टाइम्स रासुकोवाली 90/100 नि 90/100 इंटू 90/100 दीन्नि क्यान्सलेशन चेयंडी 00 क्यान्सल अवुतुंदी 00 क्यान्सल अवुतुंदी इप्पुडु चूडंडी 125 इंटू 9 इंटू 9 उंदी बै 10 इंटू 10 अंटे 100 ई 125 100 अनेदी मनकि 25 टेबल क्यान्सल अवुतुंदी सो क्यान्सल चेयंडी इदी 5 टाइम्स क्यान्सल अवुतुंदी इदी 4 टाइम्स क्यान्सल अवुतुंदी 5 इंटू 9 इंटू 9 क्यालकुलेट चेयंडी बै 4 5 इंटू 9 इंटू 9 अंटे 405 वस्तुंदी 404 सॉरी 405/4 दीने डिविजन चेयंडी 4 405 1 4 4 0 0 0 वेसुकुंटाम 5 दिंचुकोंडी 1 4 4 5 लो 4 पोते 1 0 पॉइंट पेट्टुकुंटाम 2 4 8 10 − 8 अंटे 2 0 5 4 20 अंटे मनकि एमोच्चिंदी 101.25 101.25 मीटर्स वच्चिंदी मनं ई फार्मुला नि यूज चेसुकुन्ना मनं फार्मुला यूज चेयकुंडा चेसिना मनकि ओकटे आंसर वच्चिंदी ए विधंगा अयिना चेयोच्चु फार्मुला नि यूज चेसुकुंटे ई विधंगा चेयालि ఒక్కొక్కసారి సింప్లిఫికేషన్ అనేది కష్టం అవుతుంది ఇక్కడ 2 టైమ్స్ వేసుకోవాల్సి వచ్చినా 3 టైమ్స్ వేసుకోవాల్సి వచ్చినా ఇక్కడ వాల్యూస్ ని బట్టి మన క్యాలిక్యులేషన్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫార్ములా లేకుండా కానీ మనకి ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది 100% కింద తీసుకుని ఆ విధంగా ఓకేనా ఇక్కడ అడిగిన రెండు కూడా అంటే సెషన్ 1 సెషన్ 2 లో అడిగినవి రెండు కూడా 8th క్లాస్ అనుపాతంలో రాసనను పోల్చుట చక్రవడ్డీ సూత్రానికి అనువర్తనాలు అనే దాంట్లో ఎగ్జాంపుల్ 14 అండ్ ఎగ్జాంపుల్ 15 దానిలానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ వాల్యూస్ మాత్రమే మార్చారు సేమ్ అవే ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేయండి వాటిని ఒకసారి చూసుకోండి ఓకే థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్